నారిని శ్రీనివాస్ గారికి ఎక్కడి నుంచి టికెట్ ఇవ్వబోతున్నారు? అవన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేడం, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది ఏం జరిగింది, టికెట్ అడిగారా లేదా అనేది కూడా అవన్నీ పార్టీ అధిష్టాన నిర్ణయాలు బట్టి ఉంటాయి. నాకు ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి, చాలా విశ్వసనీయమైనటువంటి నమ్మదగినటువంటి సమాచారం ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని ఒకడు నారిని శ్రీనివాస్ గారు మీ పార్టీలోకి వస్తానంటే ఒప్పుకోలేని కారణంగా అతను సూసైడ్ అటెంప్ట్ చేశారని, అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక హామీ, స్పష్టంగా హామీ ఇచ్చారట వాళ్ళ అభిమానులందరికీ కూడా, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళను, నేను టీడీపీతోటే ఉంటాను, ఒకవేళ మా మామగారు కనుక వెళ్ళిపోతే నా భార్యను కూడా ఆమె ఇంటికి పంపను అనేటువంటి పరిస్థితి వచ్చిందట. సో అంతటి కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇవంటే రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఒక పార్టీలో ఉండొచ్చు, మళ్ళీ ఇద్దరు వేరు వేరు పార్టీలో కూడా ఉండొచ్చు. సో ఇక్కడ అది మీకు మీకున్న సోర్స్ ఏమి ఉంటుంది, కానీ మా దగ్గర అయితే అటువంటి ఏం లేదు. రెండోది, ఇప్పుడు తండ్రి ఒక పార్టీలో కొడుకు ఒక పార్టీలో ఉంటున్న రోజులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగత పిల్లనిచ్చిన మామ ఇప్పుడు సొంత తండ్రి కూడా కాదు, మామ ఒక పార్టీలో ఉండి అల్లుడు ఇంకో పార్టీలో ఉంటే తప్పే ఉంది దాంట్లో. సో అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది కదండి కొన్ని సందర్భాల్లో, ఆయనకి చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ఒకటైతే ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాను, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో గౌరవిస్తున్నారు, ఏ విధంగా అంతకుముందు ఇచ్చారు, అసలు ఇస్తున్నారా లేదా, నందమూరి హరికృష్ణ గారి కుటుంబాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేశాడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి గారిని, జూనియర్ ఎన్టీఆర్ తాతగారిని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు, ఏ విధంగా ఆ పార్టీని లాక్కున్నాడు, నందమూరి హరికృష్ణ గారి కూతురును కూడా ఆఖరికి రాజకీయాల కోసం వాడుకున్నారు. ఎందుకు ఈరోజు ఇప్పుడు రేపు ఆంధ్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇదే చంద్రబాబు మీరు అడగండి అభిమానులుగా, హరికృష్ణ గారి కూతురికి ఇక్కడ అన్యాయం జరిగింది తెలంగాణలో, ఆ ఓటమికి కేవలం చంద్రబాబు నాయుడే కారణం, అసలు ఆమెను ఇక్కడ పోటీకి దించకూడదు. సరే, ఆమెను ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడన్నా ఎలక్షన్లో టికెట్ ఇచ్చి పోటీ చేయించండి, మీకు అంత అభిమానం ఉంటే ఆ కుటుంబం మీద. ఓకే, ఇదే జూనియర్ ఎన్టీఆర్ మీద మీకు అభిమానం ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారి కూతురు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సిస్టర్ని మీరు పోటీ చేయించండి ఆంధ్రాలో. ఇప్పుడు నందమూరి సుహాసిని గారిని పోటీ చేయించండి, మరి ఎందుకు మాట్లాడలేదు దాని మీద తెలుగుదేశం వాళ్ళు, దాని మీద ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అంటే వాడుకొని వదిలేయటం, అది బేసిక్గా బై బర్త్ వచ్చింది చంద్రబాబు నాయుడు, దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో మాట్లాడతాడు, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం వదిలేక జుట్టు పట్టుకొని బయటికి నడతాడు. ఇది చంద్రబాబు నాయుడు బేసిక్గా పుట్టక నుంచి వచ్చిన అలవాటు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, అక్కడ పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పడిచి ఆ పార్టీని లాక్కున్నాడు, మొన్నటిదాకా బీజేపీ. భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యే వ్యక్తి అతను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీలను చూసుకుంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేండి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అందరితో పొత్తులు పెట్టుకున్నాడు. జీవితం మొత్తం అతనికి ఎవరో ఒకరితో కలిసి వెళ్ళాలి, సింగిల్గా గెలిచే మగతనం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎవరో ఒకరితో కలిసి వెళ్తే ఆ 1% 2% 5% యాడ్ అయితే తప్ప అతను గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి అవసరమైతే ఎవరితో అయినా పెట్టుకుంటాడు, అటువంటి నీచమైన మెంటాలిటీ అతను. ఓకే, మీరు ఇప్పుడు టీఆర్ఎస్తో దోస్తీ కట్టినట్టున్నారు, టీఆర్ఎస్ కూడా అక్కడ మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అలాగనక జరిగితే, అంటే అక్కడ సపోర్ట్ చేస్తే ఆంధ్ర సెంటిమెంట్ అనేది మీకు నెగిటివ్గా మారుతుంది కదా. అసలు టీఆర్ఎస్ పార్టీకి వైసీపీకి సంబంధం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ. మేము తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో మాకు బలమైన శక్తి ఇక్కడ ఉండేది, కానీ మేము సమైక్య ఆంధ్ర అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకోవటం, మాకు రాష్ట్రం కలిసి ఉంటేనే బాగుంటుందని కోరుకున్నాం మొదటి వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మేము అనుకోవటం ఇక్కడ మేము పూర్తిగా పార్టీని కూడా వదిలేయాల్సి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కన తెలంగాణ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అసలు ఏంటి సంబంధం అంటున్నా. టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తానంటే, మాతో ఏమైనా కలిసి వెళ్తానంటే మీరు అందరూ మాట్లాడాలి. ఇంకొక చిన్న విషయం, ఇదే టీఆర్ఎస్ పార్టీతో పొత్తుల గురించి ఆరాటపడింది ఎవరండి? సిగ్గు లేకుండా హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని, మనిషి అన్నవాడు ఈ విధంగా కూడా ప్రవర్తించడు, హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని కేసీఆర్తో పొత్తుల గురించి మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. అతనే చెప్పాడు చంద్రబాబు నాయుడు, నేను పొత్తులు పెట్టుకుంటానంటే వాళ్ళు వద్దన్నారండి, ఈయన పొత్తులు అడిగితే చీచీ బయటికి పో నీతో పొత్తులు ఏందని చెప్పి కేసీఆర్ అంటే
అప్పుడు ఇతను వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు. ఇదే మీరు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారు కదమ్మా, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శంకుస్థాపన కేసీఆర్ని మీరు పిలిచారు? శిలాఫలకం మీద ఎందుకు మీరు కేసీఆర్ పేరు వేశారు? అప్పుడు మీకు గుర్తు రాలేదా తెలంగాణ ఆంధ్ర అని? ఇదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి శంకుస్థాపనకు వస్తే కేసీఆర్కి సిగరెట్లు ఇవన్నీ అందించింది ఈ తెలుగుదేశం మంత్రులు కదా. ఇదే కేసీఆర్ అనంతపురంలో పరిటాల శ్రీరామ వివాహానికి వస్తే కాళ్ళకు దన్నాలు పెట్టి కాళ్ళకు మొక్కింది మీరు కదా. మేమా ఈరోజున్న పొత్తుల గురించి ఆరాటపడింది? 2009 సంవత్సరంలో ఇదే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు కాదా? అంటే మీరిద్దరేమో కలిసుంటే ఇద్దరు చంద్రుల అపూర్వ కలయిక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢీ కొట్టే రెండు శక్తులను మీరే రాస్తారు. అసలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కలిసింటే అద్భుతంగా ఉండిద్దని మీరే రాస్తారు. మీరిద్దరికి ఏమైనా విభేదాలుంటే వాళ్ళు ద్రోహులు అయిపోతారు. అంటే మీరు ఏది చేసినా సంసారం, ఎదుటాల దగ్గరకు వాళ్ళు వచ్చి మాట్లాడితేనే వ్యభిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని ప్రత్యేక హోదా అయితే ఆ హోదాకి మేము మద్దతు ఇస్తాం, ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా మీకు కావాల్సిన దానికి మేము మద్దతు ఇస్తామని వచ్చి మాట్లాడదాం అంటే అది తప్ప. మనకు కావాల్సిన ప్రత్యేక హోదా కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ ఏం కావాలని ప్రతి ఒక్కరు చర్చించుకుంటే మొదటి అంశం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు. మీకున్న 25 మంది ఎంపీలతో పాటుగా మా రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, ఒక ప్లాట్ఫామ్ మీద మనం కేంద్రం మీద పోరాడదామంటే అది ఎట్లా తప్పైద్దని అంటున్నాం. మీకు మీకు ఎన్ని ఉండొచ్చు కానీ ఆంధ్ర తెలంగాణకు మధ్య మరోసారి గొడవలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఇటువంటి ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని మాత్రం చెప్తాం. కేఏ పాల్ కూడా ఈ మధ్యకాలంలో జగన్ గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ గారినే కాదు, ఆయన పవన్ గారిని విమర్శిస్తున్నారు, చంద్రబాబు గారిని కూడా విమర్శిస్తున్నారు. అసలు కేఏ పాల్ వెనక ఏ శక్తులు పనిచేస్తున్నాయి అంటారు? కేఏ పాల్ అనే వ్యక్తికి నార్మల్గానే మత్తి సరిగ్గా ఉంది లేదనేది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న అంశాలు. కేఏ పాల్ వెనక మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది మాత్రం కొన్ని వర్గాలు చెప్తున్న న్యూస్. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున 1 కోటి 2 కోట్లు అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఓటు డైవర్ట్ చేయడం కోసం ముందు చంద్రబాబు నాయుడు వాడుకొని మళ్ళీ లోపల అతనితో పాటు కలుపుకొని ఎన్నికలకు వెళ్ళడం అనేది చంద్రబాబు నాయుడు బేసిక్ సిద్ధాంతం. లైక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు, లైక్ రేపు కేఏ పాల్, ఇప్పుడు మళ్ళీ బయట నుంచి తిడతా ఉంటాడు శివాజీ, రేపొద్దున మళ్ళీ తెలుగుదేశంతో పార్టీలో జాయిన్ అయ్యి ప్రచారం చేస్తాడు. ఇట్లా కేఏ పాల్ వెనకైతే చంద్రబాబు నాయుడు ఉంటాడు. కానీ అతని గురించి అసలు మాట్లాడుకోవడం టైం వేస్ట్, పెద్ద జోకర్ అతను, అతని గురించి అసలు డిస్కషనే వేస్ట్. కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఏపీకి నేనే అంటున్నారు ఆయన. ముందు 175 అసెంబ్లీ స్థానాలు లిస్ట్ రెడీ చేసుకొని అది పోకుండా జాగ్రత్త చూసుకోమండి. మేడం ఒకసారి పోయిందని చెప్పాడు కదా, మళ్ళీ రేపొద్దున కూడా పోయింది అంటాడేమో, అయ్యనే మనం దొంగలించారంటాడేమో. దొంగలిస్తే డేటా దొంగలాగా చంద్రబాబు నాయుడు అవుతాడేమో వెనక మళ్ళీ. ఏ అసలు ఈ డేటా దొంగతనం అంటున్నారు, అసలు డేటా చోరులు ఎవరు? ఎవరి ఇన్ఫర్మేషన్ని ఎవరు, ఏ పార్టీ వాళ్ళు చోరీ చేశారు, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డేటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డేటా, ప్రభుత్వ డేటా అనేది ఇప్పుడు మనకు సంబంధించిన పథకాలు ఏమందుతున్నాయి, మన ఈ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ ప్రభుత్వ డేటాని జాగ్రత్తగా ప్రభుత్వం దగ్గరే పెట్టుకోవాలి, వేరే సంస్థకి ఇవ్వడానికి లేదు. అయితే వీళ్ళవన్నీ చూసేది వైజాగ్లో ఉన్న బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ చూసింది. దాని నుంచి హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించే ఐటీ గ్రిడ్ అనే సంస్థకి డేటా మొత్తం బదిలీ అయింది. ఓకే, ఈ ఐటీ గ్రిడ్ సంస్థ ఎవరైతే అశోక్ అనే ఎండీ ఉన్నాడు, మీకు అతను చూపిస్తాను. అశోక్ అనే వ్యక్తి ఈరోజు నారా లోకేష్తో పాటు అతను గవర్నమెంట్ సమావేశాలు అంటే ఐఏఎస్ అధికారుల సమావేశాలకు కూడా అటెండ్ అయ్యాడంటే ఇది తెలుగుదేశం పార్టీ దీని డేటా చోరీ వెనక వాళ్ళు ఉన్నారా లేదా అనడానికి ఎంతకంటే నిదర్శనం ఉంది. మీకు ఆ మార్క్లో ఉన్న వ్యక్తి ఆయనండి, బ్లూ షర్ట్ వేసుకొని మీకు రౌండ్ మార్క్లో ఉన్న అశోక్ వ్యక్తి, ఇతను నారా లోకేష్ అమ్మటి మంత్రులు ఐఏఎస్ అధికారులతో పాటు ఏ విధంగా సమావేశంలో కూర్చున్నాడు, ఇది ఒకదానికి సమాధానం చెప్పమంటా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెబ్సైటు మీరు ఈరోజు గూగుల్లోకి వెళ్ళి తెలుగుదేశం.org వాళ్ళ వెబ్సైట్ పేరు, ఈరోజు మీకు అది కనపట్లేదు, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు మరి? మీకు భయం లేకపోతే, మీరు డేటా చోరీ చేయకపోతే www.google.com తెలుగుదేశం.org ఓకే నో సైట్ ద సైట్ కెనాట్ బి రీచ్డ్ తెలుగుదేశం.org రిఫ్యూజ్డ్ టు కనెక్ట్. ఓకే, అంటే పార్టీ మెయిన్ వెబ్సైట్, ఏ పార్టీకైనా వెబ్సైట్ అనేది మెయిన్. ఆ వెబ్సైట్ మీరు ఎందుకు మూసేసుకున్నారు ఈరోజు? దీని వెనక మీకేం మీరు లేనప్పుడు అసలు మీకేం సంబంధం లేదు, లేనప్పుడు మీరు ఎందుకు భుజాలు తడవకుండా సిట్ కమిటీలు అంటారు, వాళ్ళని వేస్తానంటారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు దయచేసి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎవరికి దయచేసి ఇవ్వద్దు. ఇంకొకటి, మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఆల్రెడీ
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి దయచేసి మీ ఏటీఎం కార్డు పిన్లు, క్రెడిట్ కార్డు పిన్లను దయచేసి మార్చుకోమని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అన్నీ దోసేయటం అతనికి అలవాటు. రేపు పొద్దున మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా సడన్గా మాయమవుతాయి, సినిమాల్లో మాయమవుతాయి చూడండి. అట్లా మీకున్న డబ్బులు కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పాస్వర్డ్ని హ్యాక్ చేసేస్తారు, మీ ఉన్న మీ డబ్బులన్నీ ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే రేపు పొద్దున ఓడిపోతారు కాబట్టి సింగపూర్ వెళ్ళాలి, ఇక్కడ ఇండియాలో ఉండడానికి ఉండడం. సో మీ అన్ని డబ్బులన్నీ ఎత్తుకొని పారిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తాము. దీని వెనక ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా అతి పెద్ద నేరం మేడం, దేశద్రోహం కంటే పెద్ద నేరం. మన డీటెయిల్స్ అన్నీ దొంగలించి, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని ఒక సంస్థకు అప్పచెప్పి మీరు డేటా చోరీ ఒక నేరం, దాన్ని అడ్డం పెట్టుకొని ఫామ్ 7 అనేది వాళ్ళే ఫిల్ చేసేసుకొని మన డీటెయిల్స్తో పాటు మన ఓటును తొలగించేస్తా ఉన్నారు. ఓటు తొలగించడం ఒక ఉన్న వ్యక్తి ఓటు తొలగించడం అనేది అది పెద్ద నేరం. ఏదన్నా డబుల్ ఎంట్రీ లాంటివి ఉంటే తొలగించవచ్చు, లేకపోతే మీరు ఇక్కడ నివాసం ఉండట్లేదు, ట్రాన్స్ఫర్, అక్కడ ఓటు ఉంటే అక్కడ ఇక్కడ ఉండడానికి లేదు కాబట్టి తొలగించవచ్చు. అలా కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో ఓటు వేసే వ్యక్తులు అయితే మీ ఓటు తొలగించడం అనేది ఇది చట్టరీత్యా నేరం. సో ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు మేము సుప్రీంకోర్టు ఇదాక వెళ్తా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసాం, దీని మీద న్యాయం జరిగిద్ది అనుకుంటా ఉన్నాం. వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.